బెజ్జంకి మండలంలోని టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సత్యార్జున ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీటీసీ తన్నీరు శరత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అన్ని రంగాల్లో ముందున్నామని, ఎంపీ వినోద్ కుమార్ను 500,000 మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రామకృష్ణారెడ్డి, బెజ్జంకి అధ్యక్షుడు జల ప్రభాకర్, కేడీసీసీ చైర్మన్ చింతలపల్లి రవీందర్రెడ్డి, బెజ్జంకి సర్పంచ్ దేవలపల్లి మంజులా శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొనగండ్ల రాజేష్ మరియు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మనం కొద్దిగా కన్వే చేసుకుని కొద్దిగా మనము పకడ్బందిగా ప్లాన్ చేసేసుకుని ఎక్కువ ఆడవలసినటువంటి అవసరం లేదు. బూత్ ఉంటుంది, ఒక బూత్ 200-300 బూట్లు ఉన్నాయి అనుకోండి, 200-300 రెండు బూతులు ఉన్నాయి, రెండుగా విడిపోదాం మనం. తప్పకుండా బూత్ ఒక్కసారి నాకు తెలిసి మనమందరం ముఖ్యంగా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ అడిగితే మనకు తప్ప ఇంకొకరు ఓటేసే పరిస్థితి పల్లెలు అనేది ఇప్పుడు లక్ష్యం కోరుతుంది. వాస్తవం మనము మైపల్లెలో దిగు, మా తిరుపతి వాళ్ళు ఒక దిగు, ఓనవరికి పోరాటం చేసినాం, వాళ్ళని కన్వీ చేసుకున్నాం. మనం కొంతమంది ఎటు వచ్చేసి ఆ ఊళ్ళో వాళ్ళకు 200 పడితే మనకు 200 అనుకో ముందు ఇంతకు సరే తిరుపతి అన్న వాళ్ళు వాళ్ళకు మా ఓటర్లు వీళ్ళొక వర్గాలు ఉన్నారు. కానీ ఇప్పుడు అందరు కలిసి ఓటు అడిగిన తర్వాత ఎవరైతే 2 వర్గాలుగా ఓటు ఆడుకోని ప్రయత్నం చేసినో ఇప్పుడు అందరూ ఒకే దగ్గర కలిసి ఓటు అడిగిన తర్వాత తప్పకుండా ఓటర్లు కూడా మంచి పని చేసినా తప్పకుండా ఇస్తున్న వాళ్ళు కూడా మనతో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి లీడర్షిప్ లేదు ఊళ్ళో, నేను చెప్తున్నా కదా, ఏదో అక్కడ ఇక్కడ మంచి లీడర్షిప్ నాణ్యమైన విత్తనాలు అన్ని చేస్తుంది. కానీ గంటల తరబడి ప్రజా సమస్యల మీద ప్రస్తావించడమే కాకుండా ఇవాళ కాళేశ్వరం అనుమతితో సహా ఉన్న గొర్రెల పంపిణీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి మాట విషయంలో కూడా ప్రత్యక్షంగా కేంద్ర మంత్రులు కావడం కానీ తెలంగాణ కావాల్సినటువంటి అనేక నిధుల విషయంలో కానీ మన తప్పకుండా మనం కూడా మన మంతు బాధ్యతగా మన నియోజకవర్గం నుంచి మనం ఈసారి చాలా టార్గెట్ పెట్టుకున్నాం. పోయినసారి మనకి కట్టాలు కలుపుకొని 50,000 దాకా మనకు వస్తా ఉంటే కనీసం 100,000 నుంచి 75,000 ఎట్టి పరిస్థితులను అర్థముండే చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకుని మరి బెజ్జంకి మండల కేంద్రం మీ అందరికి తెలుసు మన మండలంలోని రెండు మండలంగా కాంగ్రెస్ 10,000 తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు గద్దేవరం అక్కడ వెళ్ళింది కాబట్టి గతంలో మైపాలరెడ్డి కానీ రవీంద్ర కానీ డిఎస్ కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పైకి ఎటు వచ్చి కార్యకర్తగా నాయకుడు